ఒకరోజు ఆదర్శతో మీరు చిన్న గొడవ పడ్డారు, తర్వాత మీరంతటి మీరు వెళ్ళి సారీ చెప్పారు. మీ ధనరాజుతో నాకు సారీ చెప్పాలనిపిస్తుంది రా, వెళ్తానన్నారు. ఇట్స్ వెరీ గుడ్ సిలబస్, చాలా మార్కులు కొట్టేశారు. అంటే ఆ గొడవ జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ కోపం చాలామంది మీ మీద ఆ రోజు చాలా అసహ్యంగా అనుకోండి, ఏ విధంగా ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు కోపం వస్తుంది, శివ అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ జస్ట్ వెంటనే వచ్చేసి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, పోయి ఆదర్శకి సారీ చెప్పి హగ్ చేయడం, నిజంగా అట్లాగే ఉంటారా? ఏదైనా కోపం వచ్చిన తర్వాత నాకు అదే చెప్తున్నాను కదా, ఇంకొన్ని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అక్కడ నేను హర్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే అదేదో టాస్క్లో గొడవ కాదు, యాక్చువల్గా దేర్ వాజ్ అన్ ఇష్యూ. నేను ఆదర్శ దగ్గర ప్రామిస్ తీసుకున్నాను, తన ఓటింగ్ వేసేటప్పుడు నేను సీరియస్గా అడిగిన, నేను సమీరు అడిగిన ఒకే ఒకటి ఏంటంటే, నువ్వు కెప్టెన్ అయినప్పుడు హౌస్లో గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అది అది అక్కడ ఏమైందంటే ఆదర్శ్, యాక్చువల్గా ఆదర్శ్కి సంబంధమే లేదు. నేను కత్తి ఏదో నన్ను నాకు వచ్చేసి ఇలా లాగేసింది కాబట్టి నాకు కొంచెం అంటే అన్నా అన్నాను మాట్లాడుతూ టీ ఇస్తూ అలా లాగేటో నన్ను బ్యాక్ స్టాంప్ చేసినట్టు ఉండింది. కానీ సాల్ట్ వేసేవన్నట్టుగా మీరు కాఫీ, అది సాల్ట్ వేసి నేను ఊరికి కావాలని చెప్పాను, జోక్ కాదు, నేను ఊరికి ప్రోక్ చేయడానికి నేను చెప్పింది అది. అది యాక్చువల్గా వచ్చేసి పాపం వాళ్ళు వేయలేదు, వాళ్ళు ప్రాపర్ వాళ్ళు జెన్యున్గా ఇచ్చారు టీని. కానీ ఆ కోపంలో ఏమనిపించింది అంటే పిల్లో లాక్కోవటం, పిల్లో లాక్కోవటం ఏంటంటే రెండు మూడు సార్లు తను అడుగుతున్నప్పుడు నేను టీ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అని చెప్తుంటాను, ఎందుకంటే నేను ఏమన్నా రిలాక్స్ అయ్యానంటే వీళ్ళు నా దగ్గర నుంచి లాక్కుంటారు, ఆ ఇంటెన్షన్ నాకు తెలుసు. సో అందుకని నాకు వద్దు అంటే అప్పుడే వాళ్ళు ఎమోషన్గా అన్న నేను కాఫీ ఇస్తే టీ ఇస్తే నువ్వు తాగవా అన్న అలా అలా మాట్లాడుతుండింది, నేను అవాయిడ్ చేస్తున్నాను. బట్ ఒక పాయింట్లో వచ్చేసి నేను నిద్రపోతూ ఉంటే లేపి ఇస్తే నేను దీంతో తీసేసుకుంది, టప్పు తీసేసరికి నాకు ఒక సెకండ్ నేను షాక్ అయ్యాను నేను. సో తనకి నేను మళ్ళీ హర్ట్ చేయాలని చెప్పి నేను ఆ టీని పోసాను, టీ పోసిన ఆదేశం వచ్చి కనెక్ట్ అయిపోయాడు సంబంధం లేకుండా. తను అండ్ గొడవకి వచ్చేసి తనే స్టార్ట్ చేస్తాడు, అక్కడ నాకు కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు నేను తిరిగి చెప్తున్నాను, మాట్లాడుతున్నాము ఏదో గుర్తులేదు మాట్లాడుతున్నాము. అప్పుడు కల్పన గారు చెప్పారు, వాళ్ళ టాస్క్లో ఉన్నారేమో, సీక్రెట్ టాస్క్లో ఉన్నారేమో, నువ్వు ప్రో అంటే నిన్ను రెచ్చగొడుతున్నారన్నా నువ్వు ఇదవ్వదు కంట్రోల్ చేసుకో అంటే సరే అని సైలెంట్గా పడుకోను. ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా నాకు ఇరిటేషన్ వచ్చేసింది. కరెక్ట్గా బజర్ అయింది, ఇంకా నేను అందుకున్నాను వాళ్ళని అరెస్ట్ అయిపోయారు. అది అలా చేసి అక్కడ కూడా వచ్చేసి జస్ట్ ఆ టీజింగ్ లెవెల్స్ తోటే ఆపేద్దాం అనుకున్నాం, కానీ ఆదర్శ్ ఎప్పుడు మాట్లాడుతున్నాడో రివర్స్ తను చెప్తున్నాడో అప్పుడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోయాను నేను. కానీ నేను ఒకటి నేను విన్నాను, నేను యాక్చువల్గా ఆదర్శ్ ఫ్యామిలీని నేను వచ్చేసి తిట్టానని చెప్పి, యాక్చువల్గా ఆదర్శ్ ఫ్యామిలీని నేను తిట్టలేదు, మీరు బాగా చూసారంటే అది వచ్చేసి తన ఇమిటేషనే నేను చేశాను నేను. అలిగే స్టార్ అని అన్నప్పుడు నేను తను వచ్చేసి నువ్వు ఏడుస్తావు అని వెళ్తూ డోర్ తీసుకుని వెళ్తాను. అవును, ఫ్యామిలీని ఎక్కడ మీరు దాన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. యా అది కొంచెం అలా మిస్కమ్యూనికేట్ అయినట్టుంది. సో అది వచ్చేసి సిచ్యువేషన్, అందుకే నేను చెప్పిన ఆ సిచ్యువేషన్ ట్రై చేసి నేను ఇమీడియట్గా ఆదర్శ్ నేను వచ్చి నార్మల్గా కూర్చున్నాను, ఆదర్శ్ ఆపోజిట్ కదా కూర్చున్నాడు, మిర్రర్ నుంచి చూస్తాను ఆదర్శ్ ఏడుస్తున్నట్టు డౌట్ వచ్చింది నాకు, ఉండదేమో ఒకవేళ టైర్డ్గా ఉంటే అలా ఉన్నాడేమో. ఇంకా చూస్తుంటే ధనాన్ని లేని ధన ఆదర్శ ఏడుస్తున్నాడా అని, అంటే ఇక్కడి నుంచి నేను అడిగాను నేను వేరే పక్క వెళ్ళకుండా, అడిగితే తనకే అర్థం కాల. కొంచెంసేపు చూసి నాకు అప్పుడు తట్టుకోలేకపోయాను నేను, నేను వెళ్ళి అయ్యో ఓమో బాగా హర్ట్ చేసినట్టున్నానని చెప్పేసి సారీ. మంచి దోస్తులు అయిపోయారు లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు. తను నిన్ను బాత్రూంలో తను సఫర్ అయినప్పుడు కూడా వచ్చి శివ నా వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం అంటాం, మీరు అతనికి సజెస్ట్ చేయటం, వీళ్ళందరి దగ్గర ఓపెన్ అప్ అయిపో. పాపం ఒక టైంలో వచ్చేస్తాను బాగా ఇది ప్రిన్సి వెళ్ళిన తర్వాత అదేదో తను చాలా తప్పు చేశాడనే దీంట్లో కుళ్ళిపోయాడు అసలు. అప్పుడు నేను లేదు తప్పు అని నేను అప్పుడు నిలబడ్డాను. అంటే నేను అప్పుడు కూడా ఆదర్శ్కి స్పేస్ ఇచ్చాను, ఆదర్శ్ టైప్ వేరు మిగతా వల్ల కాదు, కొంచెం తనకి స్పేస్ కావాలి. అందుకని నేను అప్పుడప్పుడు ఆదర్శ్ని ఆదర్శ్ ఓకేనా ఓకేనా అని అడుగుతూ ఉండేవాడిని. అయితే ఓకే ఓకే వెళ్ళిపోతున్నాడు. బాత్రూంలో ఒకసారి మళ్ళీ వచ్చి అప్పుడు అడిగాను నేను ఆదర్శ్ ఓకేనా నువ్వు అంటే అప్పుడు బయటపడ్డాడు అనమాట. అప్పుడే నేను వచ్చేసి కాదు నువ్వు కరెక్టే నువ్వు అని నేను కొంచెం మాట్లాడాను, అండ్ ఇట్ హెల్ప్ మై లాట్ అక్కడ. సో తన కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.